నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి నెల మిథున రాశి వారికి రాశి ఫలితాలు చెప్పుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् त्वा गणपति भवामहे कविम् कवीनाम् उपमस्रवस्सवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्मोदिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై రెండవ నూతన సంవత్సరానికి జనవరి నెల మిథున రాశి రాజ ఫలితాలు చాలామంది మెసేజెస్ పంపించారు మా ఛానల్కి మన ఛానల్కి ఈ జనవరి క్యాలెండర్ ఇయర్కి కూడా మాకు సంవత్సర ఫలితాలు చెప్ చెప్పండి అని చెప్పని నేను మళ్ళా మనం చేస్తూ ఉన్నాను మీకు మన ఉగాది నుంచి ఉగాది చెప్పుకుంటాం మన మొదటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఉగాది మన పండగ కాబట్టి సంవత్సరం మనకి ఉగాది తోడు ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది నుంచి మళ్ళా ఉగాది వరకు కూడా చెప్పుకోవటం అలవాటు అది మనకి అలవాటు అనుకోండి ఏదైనా అనుకోండి దాన్నే మనం ఆచరణలో ఆచరిస్తూ ఉన్నాం తర్వాత చెప్పటంలో అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పినని జనవరి నెలలేని జనవరి ఫిబ్రవరి ఇట్లా మనం డిసెంబర్ జనవరి అలా చెప్పుకుంటూ వస్తున్నాం మనకి అంటే ఏప్రిల్లో సుమారుగా మనం ఉగాది పండుగ వచ్చినట్టయితే ఏప్రిల్ నుంచి మళ్ళా మార్చి వరకు కూడా చెప్పుకొని మళ్ళీ కొత్త సంవత్సరం శుభకృతనామ సంవత్సరం కొత్త సంవత్సరం యొక్క రా సంవత్సర ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఇదిలా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దాన్నే మనం ఆచరణలో పెట్టుకుంటాము అందువలన ఇక వేరే క్యాలెండర్ ఇయర్కి చెప్పవలసినటువంటి యొక్క అవసరం లేదని మీకు మనం చేస్తూ ఉన్నాను నేను తర్వాత ఈ వీడియోస్ పెట్టడంలో కూడా నాకుండేటువంటి యొక్క కొన్ని చాలా పనుల ఒత్తిడి మూలంగా ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాల మూలంగా నేను కొద్దిగా ఈ వీడియోస్ మీకు అందించడంలో ఆలస్యం జరిగింది మన శ్రోతలందరూ కూడా మహాశైలు కూడా దాన్ని స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం మిథున రాశి వారికి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై రెండులో గురు బోధ కేతువులు కుజుడు అనుకూలంగా ఉన్నారు అందువలన ధనాదాయం బాగానే ఉంటుంది గురువు మిథున రాశికి ఏం చేస్తున్నాడంటే గురువు గారు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి గురువు అక్కడి నుంచి మిథున రాశిని వీక్షిస్తూ ఉన్నారు అది గొప్ప విశేషం ఐదు చూపుతోటి చూస్తూ ఉన్నాడు వీక్షిస్తున్నాడు కనుక మిథున రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది గురువు అనుగ్రహం పూర్తిగా ఉంటే మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవి మనకి పెద్దగా ఏమీ ఉపయోగకరంగా ఉంటాయి కానీ హాని చేరకం ఏం కాదు కాబట్టి గురుబలం ఎలా ఉంది అనేటువంటి జాతకం తీసుకొచ్చినా సరే ఆ జాతకంలో గురుబలం ఎలా ఉందని చూస్తాం ముఖ్యంగా ఆ తర్వాత ఏదో అష్టమస్థానం అని చూస్తాను పక్కన పెట్టండి కాబట్టి గురుబలం బాగా ఉంటే చాలా బాగా లక్ష దోషాలు కొట్టేస్తాడు అని చెప్పిన గురువు ఇక్కడ మన మిథున రాశి వారికి గురుబలం గురు వీక్షణ చేస్తున్నాడు మిథున రాశిని కుంభరాశిలో ఉండి కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి సంచారం గురువుగారిది గురువు ఎవరండి ధనస్థానం ధనకారకుడు విద్యాకారకుడు ధనకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు మన గృహకారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనవే ఆయన లేనిదేమిటి ఇప్పుడు ఈ ప్ర ఈహంలో మనం పుట్టినందుకు కాను మనం కోరుకునేటువంటి కోరికలు అన్నింటిలో చాలా భాగం తీర్చేటువంటి వాడు గురువుగారే కనుక ఆయన మన మిథున రాసిని చూస్తూ ఉండటం అనేటువంటిది మిథున రాశి వారికి ఒక పెద్ద వరం అన్నమాట అంటే ధన ధనస్థానంలో ధనకారకుడు కాబట్టి ధనాదాయానికి లోటు లేదు అలాగే విద్యాకారకుడు కాబట్టి విద్యా విద్యాకారకుడు గురువు కాబట్టి గురువు గారు అనుగ్రహం ఉంది కాబట్టి విద్యలు వస్తుంది చక్కగా విద్యార్థులందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు పాస్ అవుతారు వాళ్ళకి కావలసినటువంటి యొక్క ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది బాగా ఉంటుంది తర్వాత వాక్ మంచి వాక్ని మంచి స్ఫుటంగా ఉండేటువంటి యొక్క వాక్కు వాళ్ళకి కలుగుతుంది తప్పకుండాను తర్వాత ఆ వాక్తోటి చక్కగా ఆ నమ్రతతో కలిగినటువంటి ఎక్కడ మనం తక్కువ మాట్లాడాలి ఎక్కడ కాస్త మాడ్యులేషన్ పెంచాలి తగ్గించుకోవాలి అనునయంగా ఉండేటువంటి యొక్క మాటలు మాట్లాడాలి అనేటువంటిది తెలుస్తుంది జనవరిలో ఆ గురువు యొక్క కటాక్షం మూలంగా పాను మూలంగా పనులన్నీ కూడా మనకి అవుతాయి ఆ మాట తీరుతోటి మంచి మాట తీరుతోటి పనులన్నీ కూడా జయప్రదంగా ముగిస్తాయి ఈ జనవరి నెలలో అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి గురువుగారు శుభకార్యాలు చేయిస్తాడు కనుక గృహం గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పాలి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులకి వీడికి వివాహాలు అవుతాయి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి సంతాన స్థానాభిలాషలు సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే వివాహము ఉద్యోగము సంతానము ఇవన్నీ కూడా ఒరిజినల్గా మీరు పుట్టినప్పుడు జాతకాన్ని పరిశీలన చేసి వివాహము సంతానము తర్వాత ఉద్యోగం ఇవన్నీ కూడా వేరు జేసుకు చెప్పాలి ఏ ఏ నడుస్తుంది దశ అని చెప్పిన అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గోచార రీత్యా చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పాను కాబట్టి అది కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం జరిగింది గృహ నిర్మాణం కాకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటిది కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి గురువు యొక్క అనుగ్రహం బాగుంది ఇంకోటి ఏంటంటే గురువు భాగ్యంలో గురువు మనకి మకర కుంభాలు ఏమవుతాయి అష్టమ భాగ్యరాశులు అవుతాయి అంటే భాగ్యంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు ధనకారకుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి కనుక మిథున రాశి వారికి గోచార రీత్యా గురువు కనుక భాగ్యంలో అంటే తొమ్మిదింట సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి కలిగిస్తాడు అని చెప్పనని శాస్త్రం చెప్తోంది కాబట్టి మిథున రాశి వారికి ధనస్థం ధనకారకుడైనటువంటి వాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పనని చెప్పారు కాబట్టి తప్పకుండా మనకి కలుగుతుంది మిథునరాశి వారికి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మనకు కొంత ఎవరో ఎప్పుడో ఇవ్వాల్సి ఉండదు ఇస్తాడు ఆ బాకీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కానీ దాంట్లో నుంచి కొంత డబ్బు వస్తుంది లేదా వ్యాపారస్తులకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పంచి కొద్దిగా బేరందేలు డబ్బు వాళ్ళకి ఆదాయం బాగా వ్యాపారం బాగా ఉండొచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి యొక్క లాభసాటిగా ఉంటుంది అదే ధనప్రా ధనం అంటే కేవలం ధనమే అనేటువంటిది కాదు ఇక్కడ ధన శబ్దానికి చాలా వివరణ ఇచ్చింది వేదం అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ధనం అంటే కేవలము ధనమే కాదు ఇవన్నీ కూడా దాని కిందనే వస్తాయి అని చెప్పింది సంపూర్ణ ఆరోగ్యం కూడా ధనం కింద లెక్క ధన శబ్దానికి వేరే మనకి డెఫినేషన్స్ ఉన్నాయి ఏది ధనము ధనవంతుడు అంటే ఎవరయ్యా అని చెప్పారని వేదం చెప్పింది అది పెద్ద సబ్జెక్టు కాబట్టి గురువు గారి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉన్నది తర్వాత విలువైనటువంటి కొన్ని వస్తువులు కూడా కొనుగోళ్లు చేసేటువంటి ఉన్నాయి పెద్దలతోటి కూడా కొంత పరిచయాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెద్దవారిని కలుసుకునేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి మహానుభావుల్ని తర్వాత అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్ట శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మకర రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమ భాగ్యాధిపతి కాబట్టి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ అష్టమ శని దోషం విపరీతంగా ఉన్నది బాబు మీకు పీల్చి విప్పి చేస్తాడు హడావిడి చేస్తాడు కష్ట నష్టాలకి మీరు గురైపోతారు ఇక మీరు సామాన్యంగా అది కష్టాలు అని ఎంతో మనం భయపడుతూ ఉంటాం మిథున రాశి వాళ్ళం అక్కర్లేదు మనకేం భయం అక్కర్లా మనకి వర్తించదు ఈ అష్టమ శని దోషం ఎందుకంటే అరేమో భాగ్యాధిపతి అష్టమాధిపతి కూడా వాడు మనకి శనిదేవుడే అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు ఎవరింట్లో ఉంటే వాడు ఎవరింట్లో వాడే ఉంటే మంచిది కదండి సేఫ్ సైడ్ కనుక అష్టమాధిపతి అయినటువంటి ఒక్క మిథున రాశి వాళ్ళకి శని దోషం ఉండదు మిగతా రాశి వాళ్ళకి ఉంటాయి మిథున రాశి వాడికి లేదు కాబట్టి మనకి అష్టమశి దోషం లేదు పైపెచ్చు అంటే అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు అది అది మనకి విశేషం తర్వాత భాగ్యాధిపతి కూడాను మిథున రాశి వాళ్ళకి భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు అష్టమం అంటే ఏంటి ఆరోగ్యస్థానం స్థానం అక్కడ భాగ్యస్థానం వాడు అంటే అష్టమానికి భాగ్యం పట్టింది అష్టమానికి భాగ్యం పట్టింది అంటే అర్థం ఏంటండి ఆరోగ్యం బాగా ఉంటుంది కాబట్టి అష్టమ శని ఏ ఏమాత్రం కూడా వర్తించదు మిథున రాశి వాళ్ళకి కా శని అనుకోరుడు వృషభ రాశిలో అంటే వ్యయంలో మనకి రాశి వృషభ రాశి మిథున రాశి వాళ్ళకి అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు మరి ఏ రకమైనటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా మనకి రాహు యొక్క అనుగ్రహం చాలా తక్కువ అని చెప్పాలి మీరు ఎన్ని కోణాలైనా ఆలోచన చేస్తారు ఎందుకంటే నేను కూడా మిథున రాశి వాడినా కాబట్టి చాలా రకాల కోణాలుగా ఆలోచన చేసుకొని ఎక్కడైనా కాస్త మంచిగా ఉంటుందేమోనని చూశాను నాకు ఎక్కడ కనపడలేదు కనుక రాహు యొక్క ఆ స్థానంలో ఉండేటువంటి యొక్క రాహు యొక్క దోషం అంతవరకు మిథున రాశిగా ఉన్నది అందువలన దుర్గా స్తోత్రాలు చదువుకోవటం మంచిది మనం దుర్గా స్తోత్రాలు ఏదైనా సరే దుర్గా కవచం ఉంది మరి ఆపదద్వారక దుర్గా స్తోత్రం ఉన్నది అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంది ధర్మరాజ కృత దుర్గా స్తోత్రం ఉంది దుర్గా ద్వాదశన్నామ స్తోత్రం ఉంది ఇంకా కొద్దిగా పైకి వెళ్తే దేవి కవచం ఉంది దేవి కేలక స్తోత్రం దేవి అర్గడ స్తోత్రాలు ఇవన్నీ కూడా బోర్డున ఉన్నాయి అది యూట్యూబ్లోనో లేకపోతే పుస్తకాల్లోనూ చదువుకుని ఈ నెలల్లో కూడా తర్వాత చదవకూడదు అని నెలల్లో కూడా చక్కగా చదువుకుంటే రాహుగ్రహ అనుగ్రహం మనకి లభిస్తుంది తర్వాత కేతుగ్రహ సంచారం కేతు సంచారం ఎక్కడుంది వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాడికి ఆరింటి సంచారం ఆరింటి సంచారం అక్కడ ఏ విధంగా సంచారము తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏం ఉపయోగం ఉండి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కదా కేతువు మనకేం ఉపయోగపడతాడు అని చెప్పిన అక్కడ మళ్ళా ఇక్కడ సూక్ష్మంగా ఆలోచన చేసి పరిశోధన చేశాం ఇంకా ఎక్కడైనా మంచి చెప్పారా అని చెప్పారు కేతువు కనుక ఆరింట సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన బండగా రాశాడు శాస్త్రంలో కనుక రాహు సంచారం అనుకూలం కాదు కేతువు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి అత్యంత యోగదాయకం అనుకూలం శుభప్రదం సార్ వాళ్ళిద్దరిలో కేతువు బాగున్నాడు అంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది తర్వాతనేమో మంచి ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ఉంటుంది ఇలాంటివన్నీ శుభప్రదంగా ఉంటాయి తర్వాత తర్వాత రవి రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనకి రవి ఎవరండి తృతీయాధిపతి మిథునం కర్కాటకం సింహం అంటే మూడో స్థానం వాడు మూడో స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి పద్నాలుగు వరకు కూడా జనవరి పద్నాలుగు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్ రాశిలో తర్వాత ధనుర్ రాశిలో నుంచి అంటే ధనురాశి ఏమవుతుంది సప్తమరాశి అవుతుంది మనకి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది రవికి మిత్రక్షేత్రమైంది ధనురాశికి అధిపతి గురుగారు కాబట్టి రవి ఇద్దరు మిత్రులు కాబట్టి కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఈ మన రవి మంచి ఫలితాన్ని ఇస్తాడు మంచి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి రవి యొక్క ఇది అనుకూలంగా ఉంది ద తర్వాత పద్నాలుగు పద్నాలుగు మరి తర్వాత నుంచి పద్నాలుగు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి సంచారం అంటే అది ఎనిమిదింట సంచారం అవుతుంది ఎనిమిదింట సంచారం రవి యొక్క సంచారం ఎనిమిదింట సామాన్యమైనటువంటి యొక్క సంచారం సామాన్య సంచారం అయితే అక్కడ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రవిశనులకి పెద్దగా మిత్రత్వం లేదు అంటే శత్రు యొక్క క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అందుకన్నా సామాన్యమైన ఫలితాలు రవి యొక్క సంచారం పద్నాలుగు వరకు బాగుంది మకర సంక్రమణ నాడు ఆయన మకరంలో సంచారం చేసినప్పుడు ప్రారంభమైనప్పుడు అది మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత ఆరో స్థానం వాడు పదకొండో స్థానం వాడు అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదహారు వరకు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఎవరిది వృషిక రాశి ఆయనే ఆయనే ఆ వృషికానికి అధిపతి అంటే మనకి ఆరు వాడు ఆరులో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాడికి చాలా గొప్ప విశేషం కాబట్టి శని మనకి కుజుడు మంచి అనుగ్రహంలో ఉన్న కుజ కుజి సంచారం చాలా బాగా ఉంది అది ఆయనకి స్వక్షేత్రం కాబట్టి వాడు ఆరులో ఉంటే చాలా గొప్ప విశేషం మంచి విపత్తులు రాజయోగం అది కానీ మిథున రాశి వారికి రాజయోగంగా ఉంటుంది కుజ సంచారం మూలంగా అయితే పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు కుజుడు ధనుర్ రాశి అధిపతి గురువుగారు గురు కుజుల కూడా మిత్రులే కాబట్టి అది బాగా సప్తమంలో సంచారం చేసిన మిత్రక్షేత్రంలో సంచారం చేస్తారు కాబట్టి అది కూడా పర్వాలేదు కుజులుది బాగానే ఉంది కాబట్టి ఇక్కడ ఓవరాల్గా చెప్పుకోవాలంటే వ్యవసాయదారులకి బాగానే ఉంది మన స్త్రీలకి బాగా ఉంది కుజుడు సంచారం బాగుంది కాబట్టి అందుకనే వ్యవసాయదారులు బాగుందని చెప్పాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందుకుంటూ ఉంటుంది వ్యాపారం కాశాజనకంగా ఉండటానికి అవకాశాలు కల్పిస్తుంది ఈ జనవరి నెల అంతా కూడా తర్వాత విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకి బాగానే ఉంది తర్వాత ఉద్యోగస్తులకి చిన్న పెద్ద ఇద్దరికి కూడా చాలా బాగా ఉంటుంది ఉపాధ్యాయులకి చాలా బాగా ఉన్నది స్త్రీలకి బాగా ఉన్నది తర్వాత ఈ కుజి సంచారం మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ ఒకటి నుంచి పదహారు వరకు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆ పీరియడ్లో చాలా న్యాయవాదులకు కూడా క్రిమినల్ కేసులు వాళ్ళకి కూడా మంచి ప్రాక్టీస్ లభిస్తుంది వైద్యులకి కూడా బాగానే ఇంకొకళ్ళు వ్యయ పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే ఆ శుక్రుడు ధనుర్ రాశిలో సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు చేస్తూ మిథున్ రాశిని చూస్తున్నాడు అది ఇక్కడ గొప్ప విశేషం పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మిథున్ రాశిని మన రాశిని వీక్షణ చేస్తూ ఉన్నాడు ఈ శుక్రగ్రహం కనుక మనకి ఆ ఆ యొక్క సంచారం కూడా బాగా ఉంటుంది ఎప్పుడు పదహారు తర్వాత నుంచి ఉండేటువంటి యొక్క సంచారం శుక్రుడు ఈ మొత్తం అంతా కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ నెల అంతా శుక్రగ్రహ సంచారం మనకి పర్వాలేదు బుధుడుగా బుధుడు మన రాస్యాధిపతి బుధుడు రాస్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు తర్వాత చతుర్థాధిపతి కూడా ఆయన అయినాడు ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ఈ యొక్క నెల అంతా కూడా మకర రాశికి అధిపతి ఎవరండి శని అంటే శని స్ఫూర్తి మిత్రుడు బుధుడికి కాబట్టి మే మిత్రేత్రంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు మన రాశి యొక్క అధిపతే వాడు బుధుడు కాబట్టి బుధుడు యొక్క సంచారం మనకి చాలా అనుకూలంగా ఉంది యోగదాయకంగా ఉంది శుభప్రదంగా ఉంది సంచారం చాలా బాగా ఉంది తర్వాత అసలు ఈ బుధుడు కనుక మకర రాశి సంచారం అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం దీనికి తోడు శాస్త్రవేత్రం కూడా ఉంది కనుక బుధుడు మన రాశ్యాధిపతి మన రాశిని కాపాడుతూ ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు అన్ని బాగా ఉన్నాయి అష్టమశని దోషం ఏమాత్రం లేదు ఇప్పుడు మాసాధిపతులు తీసుకుందాం మృగశిర ఒకటి మూడు పాదాలు ఒకటి మూడు వరకు కూడా ఒకటి నుంచి మూడో తారీఖు వరకు కూడా చంద్రుడు అధిపతి నాలుగు నుంచి కేతు అధిపతిగా ఉంటాడు కాబట్టి మీరు మృగశిర మృగశిరా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి సూర్యారాధన చేసుకోండి తప్పకుండా అంటే ఆదిచౌద స్తోత్రంగా సూర్యానుమూర్తి వారి అష్టోత్రం కానీ ఓం సూర్యాయ నమ అనేటువంటి జపం చేసుకుంటూ చేయండి ఆరుద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి మూడు వరకు శుక్రుడు అధిపతి నాలుగు నుంచి అధిపతి వీరికి వీరు చక్కగా అమ్మవారు దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి తర్వాత ఓ నమ శివాయ ఈ మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్క పర్యాయం జపం చేయండి నూట ఎనిమిది చేస్తే మరీ మంచిది నమశివాయ మంత్రం లక్ష్మి అష్టోత్రాన్ని చదువుకోండి శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి నీలాంజన సమాభాసం వేరొక పర్యాయం తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఒకటి నుంచి మూడు వరకు రవి అధిపతి నాలుగు నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అలాగే ఆదిత్య ఉదయం చదువుకోండి సూర్ణాయమూర్తి వారికి చదువుకోండి చక్కగా సూర్య ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అంటే యూట్యూబ్లో వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా వాటిని వినండి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆదిగురు శుక్రవారాలు బాగా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండితే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ సుఖనోభవంతూ స్వస్తి